సారీని మనం 2 పీసెస్గా కట్ చేసేద్దాం మధ్యలోకి. ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ కదా, ఎల్లో కలర్ అలాగే బ్లాక్ కలర్ విడివిడిగా చేసేద్దాం. చూసారు కదా, నేను ఇప్పుడు ఇది కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసాను. మనం ఎల్లో కలర్ ఫస్ట్ కట్ చేద్దాము, అంటే కింద ఫ్రాకు, బాడీకి తర్వాత మనం బ్లాక్ కలర్ అనేది యూజ్ చేద్దాము. ఫస్ట్ నేను ఫ్రాక్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఈ ఫ్రాక్ అనేది మనం ఫస్ట్ పొడవ చూసుకోవాలి. మొత్తం నా టోటల్ పొడవ వచ్చేసి 56 అండి. ఆ 56కి 13 ఇంచెస్ నేను బాడీకి తీస్తాను, మిగిలిన 43 ఇంచెస్ కూడా నేను ఫ్రాక్ అనేది తీస్తాను. ఇప్పుడు నేను ఇది మడత పెట్టుకుని 43 ఇంచెస్ అనేది తీస్తాను. ఇప్పుడు చూసారు కదా, మనం మడత పెట్టుకుంటే మనకి సిల్క్ సారీ కదా, కాస్త జారిపోతూ జరుగుతూ ఉంటుందండి. జాగ్రత్తగా మనం ఇది కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అది మనం పిన్లు అవి పెట్టుకుని జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి అది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు నేను ఇది మొత్తం పొడవు అనేది చూసుకుంటున్నాను. నేను 43 ఇంచెస్ రావాలి నాకు. 43 ఇంచెస్కి ఇక్కడ నేను చూసుకుంటున్నాను. చూడండి, మొత్తం ఫ్రాక్ పొడవు 43. ఈ 43 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఈ 43 ఇంచెస్కి నేను ఇక్కడ 35 అనేది తీసుకుంటాను. ఇక్కడ ఎందుకంటే నేను ఈ 35, ఎందుకంటే మొత్తం 43లను 35 తీసుకుంటున్నాను. మిగిలిన 8 ఇంచెస్ కూడా కింద నేను పిల్స్ పెట్టడానికి బ్లాక్ కలర్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ నేను ఈ 35 ఇంచెస్ అనేది నేను కట్ చేస్తాను. ఇక్కడ 43 ఇంచెస్ నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను కదా, 43 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను 35 ఇంచెస్ ఇది తీసుకుని కటింగ్ అనేది చేసేస్తున్నాను. మిగిలిన 8 ఇంచెస్ కూడా నేను బ్లాక్ కలర్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు 35 అనేది నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూసారు కదా, నేను 35 ఇంచెస్కి కటింగ్ అనేది చేశాను. మిగిలిన నాకు మొత్తం 43కి ఇంకా మిగిలిన మనకి 8 ఇంచెస్ ఉంది కదా, ఆ 8 ఇంచెస్ కూడా నేను బ్లాక్ కలర్ అని తీసుకుంటాను. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ తీసుకుందాం. నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ బ్లాక్ కలర్ కూడా సేమ్ మన అట్లనే సారీ అనేది హోల్డ్ చేసుకోవాలి. మనం ఎలా కూడా తీసేసుకోవచ్చు. ఏంటంటే కాస్త మనకు అన్నీ అంతా కూడా ఒకసారి వచ్చేస్తుంది కదా, ఇంకా అందుకని ఇలా మడత పెట్టుకుని మనం ఎప్పుడు కూడా కటింగ్ చేసుకుంటే మనకి మొత్తం పీస్ అంతా కూడా ఒకసారి వచ్చేస్తుంది. చూసారు కదా, ఎలా మడత పెడుతున్నాను నేను. హాఫ్ అండ్ హాఫ్ సారీకి ఎల్లో కలర్ అనేది మనం కింద ఫ్రాక్ తీసుకున్నాము, అలాగే బాగా కింద నేను ఫిల్స్ పెట్టడానికి బ్లాక్ యూజ్ చేస్తున్నాను. 2 కలర్స్ లాగా అవుతుంది ఇప్పుడు మనకు ఫ్రాకు, అందుకని నేను 2 కలర్ సారీ అనేది తీసుకున్నాను. ఇలాగ మనకి డిజైనర్గా కనిపిస్తుంది అన్నట్టుగా నేను ఈ 2 కలర్ సారీ అనేది తీసుకున్నాను.
మనం ఎలా లంగావాణి సారీస్ తీసుకుని మనం డిజైనర్గా ఈజీగా మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. లాంగ్ ఫ్రాక్స్ అనేది చూస్తారు కదా, ఇప్పుడు నేను అది మడత పెట్టాను కదా, ఇప్పుడు మనకి అది ఎంత ఇంచ్ కావాలనేది ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాము. మనం ఇందాక ఆల్రెడీగా మనం ఒక ముక్క కట్ చేసేస్తాం కదా, అది ఎంత ఇంచ్ అనేది చూద్దాం. ఇప్పుడు 8 ఇంచెస్ కట్ చేయాలి. ఇప్పుడు 8 ఇంచెస్ ఉంది, ఇక్కడ 8 ఇంచెస్ కూడా మనం కటింగ్ అనేది చేసుకుందాం. ఇదేంటంటే ఫ్రాక్ కింద మనం అటాచ్ చేయడానికి, బాగా ఫ్రాక్ కింద మనం అటాచ్ చేసుకోవడానికి మనం ఈ బ్లాక్ అనేది, బ్లాక్ కలర్ అనేది యూస్ చేస్తున్నాము. సేమ్ ఇదే బ్లాక్ కలర్ మనం బాడీకి కూడా యూస్ చేస్తాం. చూస్తారు కదా, నేను 8 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఈ 8 ఇంచెస్ అనేది ఇప్పుడు కటింగ్ అనేది చేస్తాను. మనకి కింద పిల్స్ పెడతాను కదండి, ఆ కింద పిల్స్కి మనకి క్లాత్ ఎక్కువ అనేది కావాలి. ఇప్పుడు నేను ఇది ఒక ఈ క్లాత్ అనేది తీసుకుంటున్నాను కదా 8 ఇంచెస్కి, మళ్ళీ సేమ్ ఇదే క్లాత్ని ఇంకో 8 ఇంచెస్కి తీసుకుంటానండి. మొత్తం మనకి ప్రిల్స్కి ఎక్కువ క్లాత్ అనేది కావాలి. నేను కింద ప్రిల్స్ పెట్టడానికని బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ ప్రిల్స్ పెట్టడానికి మనకి ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి ఇంకో 8 ఇంచెస్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకున్నాం కదా, మనం సేమ్ అదే 8 ఇంచెస్ పెట్టుకుని సేమ్ ఇంకో క్లాత్ అనేది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కూడా ప్రిల్స్ పెట్టేటప్పుడు మనకి క్లాత్ ఎక్కువ అనేది పడుతుందండి. మామూలుగా నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసేస్తే కనుక తక్కువే పడుతుంది, ప్రిల్స్కి మాత్రం దానికి డబుల్ పడుతుంది. అందుకని నేను ఇంకో 8 ఇంచెస్ తీసుకుని ఈ క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నాను. కటింగ్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు మనకి కింద బాడీ ఇప్పుడు కట్ చేద్దాము. కింద ఫ్రాక్ అనేది కటింగ్ అయిపోయింది మనకి. నేను లైనింగ్ లాస్ట్లో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటాచ్ చేసేస్తానండి లైనింగ్. ఇదేంటంటే మనకి కింద ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బాడీ తీసుకుందాం మనం. ఈ బాడీ ఏంటంటే ఫస్ట్ మనం లైనింగ్ తీసుకుందాము. ఇది మనం ఈ బ్లాక్ కలర్ని బాడీకి యూస్ చేస్తాం కదా, ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ తీసుకుందాము. ఈ లైనింగ్ కటింగ్ అనేది చేసేస్తాము. చేసిన తర్వాత మనం మెయిన్ పోర్ట్ అనేది తీసుకుందాం. చూసారు కదా, ఇది మొత్తం బ్లౌజ్ పీస్. ఇది ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్. ఇది ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ నేను ఇలా బాడీకి లైనింగ్ లాగా యూస్ చేస్తున్నాను. ఇది ఇలా ఒక హోల్ చేసుకోవాలి మనం, అలాగే ఇంకొక హోల్ చేసుకోవాలి. చూసారు కదా, మనం 4 మొత్తం 4 మడతలు వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. ఇది సేమ్ చిన్నపిల్లల బాడీ కటింగ్, పెద్దవాళ్ళ బాడీ కటింగ్ అన్నీ కూడా ఒకలానే ఉంటాయండి. అంటే మెజర్మెంట్స్ ఒక్కటే మారుతూ ఉంటాయి, కానీ ఇంకేం మనకి మొత్తం చంక పొడవు అలాగే అవన్నీ కూడా పొడవు వెడల్పు అవన్నీ మారుతూ ఉంటాయి, కానీ మనం కట్ చేసే విధానం మాత్రం అదేనండి. మనకి మెజర్మెంట్స్ ఒక్కటే మారుతూ ఉంటాయి బాడీ అనేది. ఒకసారి బిగినర్స్ ఎవరైనా సరే అబ్జర్వ్ చేసుకోండి. ఇది మనకి పెద్దవాళ్ళకి సెపరేట్గా చిన్నవాళ్ళకి సెపరేట్గా అలా ఏమి ఉండదు, సేమ్ ఒకటే విధంగా ఉంటుంది. కానీ మెజర్మెంట్స్ ఒక్కటే మారుతూ ఉంటాయి, ఆ మెజర్మెంట్స్ చూసుకుని దాని ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక నేను వెడల్పు తీసుకున్నాను. వెడల్పు ఏంటంటే నాకు 10 ఇంచెస్ వచ్చింది. అడే ఈ పొడవు వచ్చేసి నాకు 13 ఇంచెస్ తీసుకున్నాను. నేను వెడల్పు 10 ఇంచెస్, పొడవు వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాను. పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఈ 13 ఇంచెస్ పొడవు అనేది సరిపోతుంది. 10 ఇంచెస్ అంటే కాస్త లావుగా, ఇంకా లావుగా ఉన్న వాళ్ళు అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవచ్చు. కానీ మ్యాక్సిమం మట్టికి ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుంది మనకి. ఒక పెద్దవాళ్ళకి ఇది ఈ మెజర్మెంట్ ప్రకారం మనం ఈజీగా లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే మెజర్మెంట్ ప్రకారం చాలా మట్టికి అందరికీ ఇదే ఉంటుందండి. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి, కాస్త లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం మెజర్మెంట్ అయితే మారుతుందేమో. కానీ మెజర్మెంట్ అంటే ఏంటి, లావుగా ఉంటే కనుక కాస్త ఎక్కువ పెట్టుకోవాలి, సన్నగా ఉంటే కాస్త తక్కువ పెట్టుకోవాలి, అంతే వెడల్పు. సేమ్ టు సేమ్ పొడవు అయితే అదే వస్తుంది, 13 ఇంచెస్ వస్తుందండి మనకి పొడవు అనేది. ఇప్పుడు చూస్తారు కదా, నేను భుజాలు అలాగే మెడ 6.5 పెట్టాను. అదే సేమ్ చంక పొడవు పెట్టేస్తున్నాను. 6.5 ఈ 6.5 చంక పొడవు అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 1 ఇంచ్లో ఈ క్రాస్ అనేది గీసుకోవాలి. చంకకి చంక రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను
మెడ అనేది చూసుకుంటున్నాను, మెడ అలాగే భుజాల వెడల్పు చూసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం 6.5 పెట్టుకున్నాం కదా, అందులో మనం మెడ వచ్చేసి భుజం వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను, అలాగే మెడ 3.5 ఇంచెస్ పెడుతున్నాను. మొత్తం 6.5 అలా సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది కటింగ్ అనేది చేసేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే నేను రెండు వెనక మెడ అలాగే ఫ్రంట్ మెడ కూడా నేను ఒకేలానే పెట్టట్లేదు ఇది, ఎందుకంటే బ్యాక్ నెక్ నేను కొంచెం డీప్ పెడదాం అనుకుంటున్నాను. అందువల్ల నేను 2 పీసెస్ కూడా విడదీసేస్తాను ఇక్కడ. విడదీసేసిన తర్వాత అప్పుడు నేను నెక్ అనేది కటింగ్ చేస్తాను. ఇప్పుడు మనం ఇది మధ్యలో కటింగ్ చేసేసుకుందాము. ఫస్ట్ చంక పొడవు అనేది తీసేసుకుని మనం చంక అనేది కట్ చేసేసుకున్న తర్వాత ఇది మధ్యలోకి అనేది కటింగ్ చేసేద్దాం. అప్పుడు మధ్యలో కటింగ్ చేసేస్తే మనకు 2 పీసెస్ విడివిడిగా వచ్చేస్తాయి కదా. అప్పుడు ఏంటంటే మనం ఈజీగా బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా మనకు నచ్చిన విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇప్పుడు నేను చంక అనేది కట్ చేసేస్తాను కదా. ఇప్పుడు నేను పైన జాయింట్ ఉన్నాయి, అవి నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. అప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా పార్ట్స్ అనేది విడివిడిగా వచ్చేస్తాయి. చూసారు కదా, మనకి పార్ట్స్ విడివిడిగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ అనేది కట్ చేస్తాను. ఫస్ట్ ఇది నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే 3.5 తీసుకున్నాను నెక్ అనేది. ఈ 3.5 అలాగే పొడవు కూడా నేను 3.5 పెట్టుకుంటున్నాను. 3 పెట్టాను, మనకి స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి 3.5 వస్తుంది. మొత్తం 3.5 పెట్టినట్టు ఇంకా చూసారు కదా, ఇది నేను నెక్ అనేది రౌండ్ నెక్ లాగా అలాగే బోట్ నెక్ టైప్లోనే డ్రా చేస్తున్నాను. ఇక్కడ బోట్ నెక్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇంకా మనం 3.5 కాదండి, 4.5 పెట్టుకోవాలి. ఈ 4.5 అనేది పెట్టుకుంటే మనకి బోట్ షేప్లో వస్తుంది అది నెక్ అనేది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అనేది కనిపిస్తుంది 4.5 పెట్టుకుంటే బోట్ నెక్ అనేది. ఇంకా భుజాలు జారుతున్నట్టే ఉంటుంది బోట్ నెక్ అనేది. మనకి భుజాలు జారుతున్నట్టే కావాలనుకుంటే 4.5 పెట్టేసుకోవచ్చు. లేదు అంటే కనుక నాకు అలా వద్దు అనుకుంటే కనుక 3.5 అలా పెట్టుకోవచ్చు మనము. అప్పుడు నేను ఏంటంటే 3.5 పెట్టాను, నాకు భుజాలు జారుతున్నట్టు కాకుండా మామూలుగా ఉండాలన్నట్టుగా నేను 3.5 పెట్టుకున్నాను. మీకు ఎవరికైనా బోట్ నెక్ కాస్త పెద్దగా కావాలనుకుంటే కనుక 4.5 కూడా పెట్టుకోవచ్చు. కానీ పొడవు మాత్రం ఇదే వస్తుంది, 3.5 వస్తుంది, లేకపోతే 3 పెట్టుకోవచ్చు, అంతే పొడవు అయితే మారదు. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే 3.5 పెట్టుకుంటున్నాను. సేమ్ అలాగే 3.5 పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నేను బోట్ నెక్ అయితే పెట్టట్లేదు, డీప్ నెక్ పెడుతున్నాను. నేను 5.5 పెడుతున్నాను. 5.5 స్టిచ్చింగ్ అయిన తర్వాత 6కి వస్తుంది కదా, అందుకే నేను 5.5 అనేది పెడుతున్నాను ఫస్ట్. ఈ 5.5 అయిపోయిన తర్వాత మనకి 6 అనేది వస్తుంది. ఇప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ అనేది పెరుగుతుందండి, అందుకనే 1 తగ్గించి 1 ఇంచ్ అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మనం భుజాల దగ్గర కానీ మెడ దగ్గర కానీ ఏదైనా సరే మనం 1/2 ఇంచ్ అని తగ్గించి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది రౌండ్ షేప్ అనేది నేను డ్రా చేసేసాను. ఇప్పుడు ఇది కూడా మనం కటింగ్ అనేది చేసేద్దాం. చేస్తాం కదా, ఇది బ్యాక్ నెక్ చూడండి రౌండ్ ఎంత నీట్గా వచ్చిందో, అలాగే ఇది ఫ్రంట్ నెక్. బ్యాక్ ఫ్రంట్ మనం లైనింగ్ అనేది కటింగ్ చేసేస్తాం కదా. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ అనేది తీసుకుందాము. మెయిన్ పార్ట్ తీసుకుని కటింగ్ అనేది చేసుకుందాము. మెయిన్ పార్ట్ మనం ఇంకా ఇంత మెజర్మెంట్ ఏమో అవసరం లేదండి. సేమ్ మెయిన్ పార్ట్ తీసుకుని మనం సేమ్ ఇదే క్లాత్ని దానిపైన పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. మనం
నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయను కదా, ఇప్పుడైతే కట్ చేయను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. అలాగే మనం సిల్క్ క్లాత్ కాబట్టి కాస్త ఎక్స్ట్రానే తీసుకోవాలండి, ఎందుకంటే ఈ క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కదా, బాగా సిల్క్ ఇది, ఈ క్లాత్ అనేది మనకి జరిగిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. దానివల్ల కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను నేనైతే. చూసారు కదా, ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అలాగే నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, ఎక్స్ట్రా పెట్టి కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అనేది మనం మెయిన్ పార్ట్ తీసేసుకున్నాం కదా. చూసారా, నేను క్లాత్ అనేది వదులుకుని కట్ చేశాను. అలాగే నెక్ కట్ చేయలేదు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా అలాగే మడత పెట్టుకుని బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. సేమ్ అలాగే మనం లైనింగ్ పార్ట్ పెట్టుకుని ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టుకున్నామో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకుని అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే చాలా యూజ్ఫుల్ వీడియోలు ఉన్నాయండి నా ఛానల్లో. మీకు మొత్తం చాలామందికి చాలా యూజ్ అవుతాయండి. అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్, చిన్న చిన్న క్లాత్లతో ఎలాగ స్టిచ్చింగ్ చేయాలనేది కూడా నేను నా ఛానల్లో ఉన్నాయండి. అలాగే మనకి ఇంట్లో ఉండే క్లాత్లతోనే, బయట తీసుకోకుండా ఓన్లీ ఇంట్లో ఉండే క్లాత్లతోనే తక్కువ ఖర్చులో ఎలాగ కటింగ్ అని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను నా వీడియోలో చాలా మట్టికి అదే చెప్తూ ఉంటానండి. ఎందుకంటే నేను తక్కువ బడ్జెట్లో ఉండే క్లాత్లతోనే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. అలాగే మనం ఏ స్టిచ్చింగ్ చేసినా సరే 500 అలాగే 1000కి పైకి అవ్వండి, తక్కువలోనే అవ్వేలాగా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను మీకు. అలాగే ఇంట్లో ఉన్న మనం బ్లౌజ్ పీసెస్తో మనకి ఇంట్లో ఉన్న మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లాత్లు మిగులుతూ ఉంటాయి కదా, ఆ క్లాత్లతో అలాగే జీన్ ప్యాంట్స్తో ఇవన్నీ కూడా మనం జీరో బడ్జెట్లోనే ఈజీగా మనం ఇంట్లో చిన్నపిల్లలకు ఫ్రాక్స్ అనేది మనకు నచ్చిన డిజైన్స్లో ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. అవన్నీ కూడా నా వీడియోలో ఉన్నాయండి. మీరు తప్పకుండా నా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ అనేది చేయదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు. నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొందరికి నా వీడియో అనేది వెళ్తుందండి, వాళ్ళు కూడా నా వీడియోని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏంటంటే హ్యాండ్స్ తీసుకుందాము. ఈ హ్యాండ్స్ ఏంటంటే మనకి లైనింగ్ క్లాత్లో ఈ పీస్ మిగిలింది కదా, ఈ పీస్తోనే మనం హ్యాండ్స్ అనేది తీసుకుందాము. ఒకవేళ వెడల్పు సరిపోకపోతే మాత్రం మనం హ్యాండ్స్కి వేరే క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు. మనం లైనింగే కదా, లైనింగ్ అంత మనకి బయటకి ఏం కనిపించదు కదా, అందువల్ల మనం లైనింగ్కి ఒక క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను పొడవు తీసుకుంటున్నాను, ఇదేంటంటే 3/4 హ్యాండ్స్ లాగా తీసుకుంటున్నాను. ఇది మరీ అంత కాదు కానీ ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్ ఏంటంటే 8 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. మనం 10 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అదేంటంటే మనకి కరెక్ట్గా మోగ చేయి దగ్గరకు వస్తుందండి, అది గుచ్చుకుంటూ ఉంటుంది కదా మనకి మోగ చేయాల ముడిచేటప్పుడు అదిని, అందుకని నేను ఎప్పుడు కూడా అలా తీసుకోను. మనం ఎప్పుడు కూడా 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనకి, 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఈ 8 ఇంచెస్ అనేది మన అలా తీసుకుంటే సరిపోతుంది. అలాగే చివరి వచ్చేసి 4.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ హ్యాండ్ వచ్చేసి నాకు 7 ఇంచెస్ వచ్చింది. ఈ 7 ఇంచెస్ మా ఒకవేళ సరిపోకపోతే మాత్రం చివరి ఒక క్లాత్ అనేది నేను ఎక్స్ట్రా అటాచ్ చేస్తాను. ఒకవేళ సరిపోతే ఓకే, సరిపోకపోతే మాత్రం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇది చూసారు కదా, నేను హ్యాండ్ అనేది డ్రా చేసేస్తాను కదా, ఇప్పుడు హ్యాండ్ అనేది మనం కట్ చేసేసుకుందాం. నా వీడియోస్ చూడండి, పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి మీకు నచ్చిన విధంగా అలాగే మీకు వచ్చే విధంగానే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసి కనీసం ఒక్కరిద్దరైనా సరే నా వీడియోస్ చూసి ఫ్రాక్స్ కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా స్టిచ్చింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతోనే నేను చివరి వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమవుతుందా లేదని నా కామెంట్ రూపంలో చెప్పండి. అర్థమవకపోతే మళ్ళీ అర్థమయ్యేటట్లు వేరే ఫ్రాక్ అనేది కటింగ్ చేసి మీకు చూపిస్తాను.
ఇప్పుడు చూస్తారు కదా మన హ్యాండ్స్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఒరిజినల్ క్లాత్ తీసుకుందాము, లైనింగ్ క్లాత్ అనేది అట్ట కటింగ్ చేసేస్తాం కదా. ఈ ఒరిజినల్ క్లాత్ ఏంటంటే మనం బాడీకి ఏంటంటే మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం కదా, ఈ బ్లాక్ కలర్ అయితే కాదు ఇక్కడ. నేను హ్యాండ్స్కి మళ్ళీ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఇది డిజైనర్ ఫ్రాక్ లాగా ఉండాలి కదా. టూ కలర్స్ సారీ తీసుకున్నందుకు మనం డిజైనర్ ఫ్రాక్ లాగా రెడీ అవ్వాలి కదా, అందుకని నేను ఇక్కడ మళ్ళీ సేమ్ ఫ్రాక్ కలర్ ఏం తీసుకున్నాను, ఎల్లో కలర్ తీసుకున్నాను కదా, సేమ్ అదే హ్యాండ్స్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ ఎల్లో కలర్, మనకి ఇదే క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్తోనే మనం హ్యాండ్స్ అనేది తీసుకుందాం. ఇప్పుడు టూ హ్యాండ్స్ ఒకేసారి కాకుండా ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్కసారి తీసుకుందాము. ఫస్ట్ నేను ఒక హ్యాండ్ తీసేస్తున్నాను, నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ తీస్తాను. ఫస్ట్ సేమ్ అదే మెజర్మెంట్తో నేను ఇంకా లైనింగ్ క్లాత్ పెడితే మళ్ళీ అది ఇది జరిగిపోతుంది కదా, ఇది సిల్క్ క్లాత్ కదా అన్నట్టుగా నేను మళ్ళీ మెజర్మెంట్ తీసుకుని మళ్ళీ నేను కటింగ్ అనేది చేస్తున్నాను. సేమ్ అదే మెజర్మెంట్ అండి, ఇంకా వేరే మార్పు అయితే లేదు. కానీ వెడల్పు వచ్చేసి నేను కాస్త ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది చిన్న ముక్క తక్కువ వస్తుంది అనే డౌట్ ఉంది నాకు, అందుకనే నేను కాస్త క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ మెయిన్ క్లాత్ అనేది తర్వాత ఒకవేళ మనకి మిగిలితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే తప్పేం లేదండి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి, తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం అది కటింగ్ చేసేసుకుంటాం. మళ్ళీ చెప్తున్నానండి మీకు, మనకి లైక్ చేయడానికి కానీ షేర్ చేయడానికి కానీ సబ్స్క్రైబ్ చేయడానికి కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ వల్ల మేము ఇంకా పైకి మీ ఎక్కువ వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల నేను నా వీడియోస్ మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా నా వీడియోస్ అనేది చేరుతూ ఉంటాయి, వాళ్ళు కూడా చూసి నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ చేతిలోనే ఉంటుందండి అంతా కూడా. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి వెళ్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు చూస్తేనే మాకు వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది. అందుకల్ల నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత సోది పెడుతుందని అనుకోకుండా మీరు నా వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. చూస్తారు ఒక హ్యాండ్ అనేది తీసుకున్నాం కదా మనం, ఇప్పుడు వేరే హ్యాండ్ అనేది తీసుకుందాము. నేను వేరే హ్యాండ్ కూడా తీసేసుకున్నాను కదా, మొత్తం మనకి ఫ్రాక్ అనేది కటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. మనం టుమారో స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. చూసారు కదా మనకి ఫ్రాక్ అనేది కటింగ్ రెడీ అయిపోయింది, టుమారో మనం స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే మనకి హ్యాండ్స్, అలాగే కింద ఫ్రాక్ పార్ట్ కూడా. ఇది కింద ఫ్రాక్ పార్ట్ ఇది, అలాగే కింద ఫ్రాక్ పార్ట్కి మనం చిన్న చిన్న పిల్స్ పెడుతూ అటాచ్ చేద్దాం అనుకున్నాం కదా బ్లాక్ కలర్, అది బ్లాక్ కలర్ అది. చూసారు కదా మొత్తం మనకి ఫ్రాక్ కటింగ్కి ఇవి. అలాగే మనం నెక్ అటాచ్ చేయాలనుకుంటే కనుక నెక్కి కూడా మనకి మనం లైనింగ్ క్లాత్లో మిగిలిన పీసెసే మనం నెక్కి కూడా అటాచ్ చేసేచ్చు. ఆ లైనింగ్ క్లాత్లో మిగిలిన పీసెస్ మనకి నెక్కి అటాచ్ అనేది చేసేచ్చు. చూసారు కదా ఫ్రాక్ కటింగ్. ఇప్పుడు చిన్న బ్లాగ్ పెడతాను, చూసేయండి. ఇదే చిన్న బ్లాగ్. ఇదేంటంటే ఈరోజు మా ఇంటి దగ్గర పెద్ద వర్షం వచ్చేసింది. ఆ పెద్ద వర్షం ఏంటంటే నేను ఇలాగ కెమెరాలో బంధించేసాను మొత్తం. చూసారు కదా చుట్టుపక్కల గ్రీనరీ మొత్తం అంతా, మా ఇంటి చుట్టూ కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. అదేంటంటే పెద్ద, చూసారు కదా హిల్స్, పెద్ద పెద్ద కొండలు. ఆ కొండలు కూడా ఈ వర్షానికి ఇప్పుడు గ్రీనరీగానే అయిపోయినాయి. మొన్న ఎండల్లో మాత్రం చాలా మాడిపోయినాయి, ఇప్పుడు మొత్తం గ్రీనరీగా అయిపోయి చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఈ క్లైమేట్ అంతా చాలా అందంగా కనిపించింది అన్నట్టుగా నేను ఈరోజు ఈ చిన్న వీడియో తీసేసి నా కటింగ్ వీడియోలో అప్లోడ్ చేసేసాను. చూసారు కదా ఇది మా ఇంటి చుట్టుపక్కల మొత్తం, మా ఇంటి చుట్టూ కూడా
ఇలా ఉంటుంది. ఇదే మా ఇల్లు. చూసారా ఎంత పెద్ద వర్షం వస్తుందో, చాలా అంటే చాలా పెద్ద వర్షం వచ్చింది ఈరోజు. అయితే మొత్తం ఈ వర్షంలో గ్రీనరీగా చాలా బాగా కనిపించినాయి ఆ కొండలు మొత్తం. అందుకే నేను ఈ వీడియో అనేది చేశాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.